ఈరోజు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకోవడానికి కారణమైనటువంటి కొన్ని కట్టడాలు నిర్మాణాలను గురించి తెలుసుకుందాం. చాలా ఉన్నాయి, కాకపోతే కొన్నే తెలుసుకుందాం ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. లెట్స్ గో. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం 10 నుంచి 14 సెంచరీ మధ్యలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన హోయసల్ టైంలో నిర్మించిన టెంపుల్లో ఉంది. ఇందులో ఒక మూలన ఒక రాతి సింహం నోట్లో ఒక తిరుగుతున్న శంకువు అమర్చబడి ఉంటుంది. అది తిరుగుతుంది బట్ బయటికి లాగితే రాదు. అది ఆ లోపల ఎలా ఫ్లెక్సిబుల్గా అమర్చారనేది నేటి కూడా అంతు చిక్కడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న మిస్టరీ కూడా ఇంతకుముందు చూసిన మిస్టరీ లాంటిదే. ఇందులో ఒక రాతి సింహం నోట్లో రాతితో చేసిన ఒక బాల్ ఉంటుంది. దాన్ని ఏ విధంగానైనా మనం తిప్పగలం, కానీ బయటికి లాగడం అనేది కష్టం. అయినా కూడా నోట్ సింహం నోట్లో చెయ్యి పెట్టడమే ఎక్కువ, బయటికి లాగడం అంటే కష్టమే మరి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయి గొలుసు అనేది దాదాపు 3వ శతాబ్దంలో చోళుల కాలంలో తమిళనాడులో నిర్మించినటువంటి శ్రీ వరదరాజస్వామి టెంపుల్లోనిది. ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో చాలా మిస్టరీకి ఆశ్చర్యంగా కలిగించిన దాంట్లో ఇది నెంబర్ 1. ఎందుకంటే మనం ఒక గొలుసు తీసుకుంటున్న దాంట్లో ప్రతి దాంట్లో అతుకులు ఉంటుంది. అటువంటిది ఒకే రాతితోని ఇటువంటి గొలుసు తయారు చేయడం అనేటువంటిది అన్బిలీవబుల్. నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు మనం చూస్తున్నది చాలామంది వినే ఉంటారు బట్ చాలా తక్కువ మంది చూసి ఉంటారు. అయినప్పటికీ కూడా ఇది ఏ కర్ణాటకలోనో ఏ తమిళనాడులో ఉందనుకుంటారు, కాకపోతే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దాదాపు 16వ శతాబ్దంలో నిర్మించినటువంటి లేపాక్షి టెంపుల్లో కలదు. ఇలా ఒక స్తంభం కింద ఇంత సందు ఉండి ఒక పిల్ల నిలబెట్టడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే పై రూఫ్ యొక్క బరువు మొయ్యాల్సిన ఈ పిల్లరే తన బరువుని ఆ రూఫ్కి అటాచ్ చేసింది. కాబట్టి ఇది ఆనాటి ఆర్కిటెక్చర్ సైన్స్కే సాధ్యమవుతుంది. మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, అదేవిధంగా పుస్తకంలో చదివి ఉంటాం ఈ మ్యూజికల్ పిల్లర్స్ని. ఇవి 2వ దేవరాయ కాలంలో 15వ శతాబ్దంలో విఠలాచార్య టెంపుల్లో నిర్మించబడి ఉన్నాయి. వీటిని తాకినప్పుడు మ్యూజిక్ శబ్దం చేయడం వీటి ప్రత్యేకత. నాట్యంలో కొన్ని భంగిమలను చూసినప్పుడు ఇలా కూడా ఉంటాయా, ఇటువంటివి కూడా చేస్తారా, ఇటువంటివి చేసే మనుషులు కూడా ఉంటారా అనే డౌట్స్ రావచ్చు. అలాంటిదే ఇది ఒక భంగిమ. ఇలా ఈ కష్టమైన ఈ శరీర భంగిమలని కరణులు అంటారు. ఇటువంటివి 108 ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 50వ కరణమైనటువంటిది. దీన్ని లలిత తిలకం అని అంటారు. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. వాస్తవానికి దీన్ని కొద్దిసేపు చూసి అనాలిసిస్ చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఇలాంటి ఈ భంగిమను నాట్యశాస్త్రంలో చిన్నమస్త భంగిమ అని అంటారు. అంటే వాస్తవానికి చిన్నమస్తాదేవికి తల ఉండదు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. భారతీయ సనాతన చిహ్నమైన ఈ స్వస్తిక్ గుర్తుని ఇలా శరీరంతో చూపించడం అనేది చాలా క్లిష్టమైన పని. దీనికి ఎంతో కఠోర సాధన ఉంటే మాత్రం సాధ్యం కానిది. నేటిలాగా నాడు అంత టెక్నాలజీ లేదు అని మనం అనుకుంటున్న ఆ కాలంలోనే అదేదో దండలు వేలాడదీసినట్టుగా రాతితోన ఇంత చిన్న చిన్న కళాత్మకంగా చెక్కడం అనేది ఎంతో నైపుణ్యంతోనో కూడుకున్న పని. ఈ రాళ్ళ సందులో నుంచి దారం పొయ్యేటంతగా అంత చిన్న చిన్నగా వేటితోనే చెక్కారు అని అంటే మన దగ్గర సమాధానం ఉండదు. ఈ విగ్రహానికి చూడండి, మరీ ఆశ్చర్యకరంగా దాదాపు 0.5 మిల్లీమీటర్ల సందుతోటి ఆ హోల్ చేశారు. దాదాపు చిన్న చీపురు పుల్లంతా పట్టేతంటగా దీన్ని చూసినప్పుడే మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది మనకు కనిపిస్తుంది. శిల్పి ఎంత నైపుణ్యం ఎంత పరిశీలన భావం ఉంటే మాత్రం ఇలా చేతి మీద నరాలను గీయగలడు. అదేవిధంగా ఈ తాడును చూడండి, అది సేమ్ తాడుగా ఉన్నట్టుగా మనకు భ్రమ కల్పించే విధంగా చెక్కడం. అదేవిధంగా రాతితో చేసిన ఈ గొడుగు ఆనాటి కాలంలోనే మేకప్ అంటే సౌందర్య కారకాలను యూజ్ చేయడం అనేది నిజంగా అంటే మనం గర్వపడాల్సిన విషయం.
ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఆనాటి కాలంలోనే ఐ హీల్స్ వాడారని, ఇక్కడ చూస్తుంటే నేటి కాలంలో యూజ్ చేస్తున్న కొన్ని కొన్ని కొత్త టెక్నాలజీలో ఆనాడే వచ్చాయని మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు, 16వ శతాబ్దంలో ఒక పేపర్ పైన గీసిన మోనాలిసా చిత్రాన్ని ఎంతో అందమైనదనిగా గుర్తిస్తారు, కానీ కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితమే రాతిపై ఎంతో సుందరంగా గీసిన అందమైన బొమ్మల్ని మాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు. అయినా ఎవరో మెచ్చుకోకపోతే అవి అందమైన శిల్పాలైతే కాకుండా పోతాయా? మనం సరిగా 1/2 కాఫీని సరిగా పంచుకోలేము. అటువంటిది ఒకే తలని రెండు వివిధ రకాలైనటువంటి జంతువులు పంచుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇక్కడ ఒక ఎద్దు ఒక ఏనుగు ఒకే తలను రెండుగా పంచుకుంటున్నాయి. అక్కడ రెండు జంతువులు ఒకే తలైతే ఇక్కడ ఒకే జంతువు మూడు తలలుగా వేయండి, ఏ పొజిషన్లో ఏ తల ఉంటుందో చాలా చక్కగా నిర్మించడం జరిగింది. ఈ కామదేవునికి మూడు రకాల పొజిషన్లో దాని తల ఎలా ఎలా ఉంటుందో ఒకే బొమ్మల్లో చెక్కడం అనేది జరిగింది. ఇది చాలా అద్భుతం. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇక్కడ చూస్తే ఒకే తల కాకపోతే 5 మంది వ్యక్తులు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సేమ్ అదే తల 5 మంది వ్యక్తులకు అనిపించే విధంగా చెక్కడం అనేది చాలా అంటే చాలా అద్భుతం. ఇది ఒక పెద్ద ఇల్యూజినేషన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.